பொங்குலேட்டி ஸ்ரீனிவாஸ். పొంగులేటి పయనమేటు ఒక్కల్లంటే ఒక్కల్ని కూడా అసెంబ్లీ గేటు తాకనియను. కొందరు కాంగ్రెస్ అని అంటుంటే మరికొందరు బీజేపీ అంటున్నారు. పొంగులేటి నుంచి మాత్రం కొత్త పార్టీ అని చెప్పి కొత్తగా వార్తలు వస్తున్నప్పటికీ ఎలాంటి స్పష్టత మాత్రం లేదు. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ కి వెళ్తే మైలేజ్ వస్తుందా, బీజేపీకి వెళ్తే మైలేజ్ వస్తుందా, ఒకవేళ కాంగ్రెస్ కి వెళ్తే ఎన్ని టికెట్లు ఇస్తారు, బీజేపీకి వెళ్తే తాను అనుకున్న అభ్యర్థులకు ఎన్ని టికెట్లు ఇస్తారు, ఇలా ఎన్నో ప్రశ్నలు. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి తన అనుచర వర్గంతో బయటకు వచ్చిన ఆయన మరో పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. మొదట ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరబోతున్నారని, కాదు కాదు కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలొచ్చాయి. అయితే ఏ పార్టీలో చేరాలనే దానిపై పొంగులేటి ఓ నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి తన బలాన్ని చూపించారు. ఇక పొంగులేటిని పార్టీలో చేర్చుకోవడానికి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక తాజాగా పొంగులేటితో బీజేపీ చేరికల కమిటీ గురువారం భేటీ కానుంది. ఈ భేటీలో బీజేపీ పార్టీలో చేరికపై పొంగులేటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పొంగులేటికి జనాధారణ ఎలా ఉంది? దాంతో 2019 లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయిన పొంగులేటిని కాదని సీఎం కేసీఆర్ టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావును తీసుకుని టికెట్ ఇచ్చారు. అయినా పీఎస్ఆర్ నిరాశ పడకుండా పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసి ఎంపీగా నామాను గెలిపించారు. కానీ ఇలా పార్టీలోనే కొనసాగిన సిట్టింగ్ ఎంపీలను కాదని, టికెట్లు ఇచ్చిన మల్కాజ్గిరి నల్గొండ లోక్సభ సెగ్మెంట్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే ఖమ్మం లోక్సభ సీటును బీఆర్ఎస్ గెలవడం అనేది ముమ్మాటికి పొంగులేటి కృషి ఫలితమే అనేది పార్టీ వర్గాల మాట. బీఆర్ఎస్ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నప్పటికీ గత 4 ఏళ్లుగా పీఎస్ఆర్ కు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై గులాబీ నేతల్లోనే అసంతృప్తి ఉంది. పదవి లేకపోయినా పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలతో మమేకమై పనిచేయడంతో ఆయనకున్న పొలిటికల్ చరిష్మా జనాధారణ ఏమాత్రం తగ్గలేసరికలా ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. దాంతో ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లో పొంగులేటికున్న అనుచరణ గణం మరింత బలపడింది. గతంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చిన నేతలే ఇప్పుడు సీనన్న అనుచరులుగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు. మరి పొంగులేటి శిబిరం దారెట్ కాంగ్రెస్ కమలం పార్టీనా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకిస్తున్న అంశం. ఇవాళ పొంగులేటి ఇంట్లో లంచ్ మీటింగ్ కు బీజేపీ నాయకులు వెళ్లనున్నారు. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించనున్నారు. అయితే పొంగులేటి బీజేపీలో చేరిక దాదాపు ఖాయమైందని ఆయన అనుచరవర్గం చెబుతుంది. అమిత్ షా, జేపీ నడ్డా సమక్షంలో భారీ బహిరంగ సభ ద్వారా పొంగులేటి బీజేపీలో చేరతారని చర్చ జరుగుతుంది. కాగా బీజేపీ నుంచి సస్పెండ్ కాబడ్డ పొంగులేటి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీలో చేరికపై అనేక లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి ఇవాల్టి భేటీలో పొంగులేటి బీజేపీ చేరికపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. కాగా పొంగులేటి చేరికపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి దగ్గరకు ఈటల వెళ్తున్నారన్న సమాచారం తనకు తెలియదని, ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారన్నారు. ఈ విషయం తనకు చెప్పడం తప్పేమీ కాదు. తనకు తెలిసిన వారితో తాను, ఈటలకు తెలిసిన వారితో ఆయన మాట్లాడతారు. తన దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల ఈ విషయం తెలియదన్నారు. మొత్తానికి తెలంగాణలో బలోపేతం కోసం బీజేపీ ఫోకస్ చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది.